మీరు సెంట్రల్ ఇచ్చిన ఫండ్స్ డైవర్ట్ అడగండి చేసినారనేది అడగండి రఘురామ్ గారి ఆరోపణ, దీనిపైన మీ స్పందన? ఓ రఘురామ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఇచ్చిన డబ్బులు ఇచ్చినప్పుడు చీరా జాకెట్లు ఇవ్వండి, అది మీరు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉన్నప్పుడు మనం బాధ్యతగా మాట్లాడాలి. మీరు అకౌంట్లో క్రెడిట్ చేసి వెనక్కి తీసుకున్నారు, అది ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రావాల్సిన 350 కోట్లు మీరు ఇచ్చి వెనక తీసుకున్నారు. ఆ రోజున స్కీమ్స్ ఏం లేవు. సరే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు డైవర్షన్ చేశారా ఏం చేశారంటే, ఈ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంతో సహా ఏ రాష్ట్రం కూడా ఫండ్స్ డైవర్ట్ చేయకుండా అడ్మినిస్ట్రేషన్ చేసే రాష్ట్రం ఎక్కడ లేదు, అది మీరు తెలుసుకోండి. బడ్జెట్ అనేది ఏంటంటే, మనకు రూపాయి వస్తుంది, రూపాయి పోతుంది, ఈ రూపాయలు ఇంత ఖర్చు పెడతామని చెప్తారు. ఇప్పుడు వరదలు వస్తాయి, ఇవాళ బాంబేలో వరదలు వస్తాయి, వాళ్ళ బడ్జెట్కి 300 కోట్లు ఎంత ఇచ్చి ఉంటాడు డిజాస్టర్ మేనేజ్మెంట్కి? ఇంత 300 కోట్లు ఖర్చు పెట్టి ఆపేస్తారు. ఇవాళ కాశ్మీర్లో మనకి ఒక వార్ వచ్చింది, వార్ వస్తే బడ్జెట్ ఎంత ఉందో అంతే లిమిట్ చేస్తారా? అది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మేము అడుగుతుంది ఏంటంటే, అసలు మీరు బడ్జెట్లో ఇందాక ఈయన కూడా చెప్పారు, ఎంపీ గారు కూడా, స్పెషల్ స్టాటస్ అనేది బడ్జెట్తో సంబంధం లేదు, అది వీ టు అడ్మిట్ ఇట్. కానీ ఏపీ రియార్నేషన్ యాక్ట్లో ఉన్న విషయాలన్నింటిలో, అంటే ఏదైతే మీరు చట్టపరంగా పార్లమెంట్ ఆమోదించిందో వాటన్నిటి మీద మీరు చట్టపరంగా ఖచ్చితంగా బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. మీరు అది మీరు అది కావాలంటే మీరు పార్లమెంటేరియన్, సీనియర్ పార్లమెంటేరియన్ అడగండి, దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఆ రోజు 100 కోట్లు ఇచ్చిన దానికి మేమేమో డిస్ప్యూట్ చేయాల. వీఆర్ ది ఫస్ట్ వాయిస్ టు కన్విన్స్ అదర్స్ దట్ ఇట్ నీడ్ నాట్ బి గివెన్ ఇన్ బడ్జెట్ బికాస్ నాబార్డ్ ఈజ్ ఫైనాన్సింగ్ ది పోలవరం ప్రాజెక్ట్. ఒక నాబార్డ్ డబ్బులు ఇస్తుంది అక్కడ, అందుకే వాళ్ళు రివాల్వింగ్ ఫండ్ పెట్టమని చెప్పారు అక్కడ. కానీ దాని బడ్జెట్లో రిఫ్లెక్ట్ అవ్వాల్సిన లేదు. కానీ బడ్జెట్లో రిఫ్లెక్ట్ అవ్వాల్సింది ఏది? ఏపీ రియార్నేషన్ యాక్ట్లో ఉన్న అన్నీ కూడా బడ్జెట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి, దానికి మీరు సమాధానం చెప్పండి. రెండోది ఇంకోటి ఇంకా దారుణం ఏంటంటే, ఇవాళ హైవేస్ వేస్తున్నారు, 1 లక్ష కోట్లు హైవేస్ వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 1000 కిలోమీటర్లు ఉంది, కాబట్టి 1000 కిలోమీటర్లకు 40,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఆయన వచ్చి ఏం చెప్తాడు? మేము 40,000 కోట్ల రోడ్స్ మీ ఆంధ్రప్రదేశ్ వేసామని చెప్తాడు. అలాగే ఇంకొక కొత్త టెక్నాలజీ బీజేపీ ప్రారంభించింది, 2014 నుంచి ఇప్పుడు దాకా మేము 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. అంటే 5 బడ్జెట్లో పెట్టిన డబ్బులంతా కలిపి, ఎందుకంటే మన తెలంగాణలో చెప్తున్నాడు ఆయన, 3 లక్షల కోట్లు మేము తెలంగాణలో ఖర్చు పెట్టామని చూపించమనండి. 3 లక్షల కోట్లు ఏ సంవత్సరం ఖర్చు పెట్టారు వాళ్ళు? కాబట్టి ఇటువంటి ఒక దాని ఏమంటారంటే, కోటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అంటారు. రెండో విషయం, మీరు ఇందాక చెప్పారు లెగసీ ఆఫ్ ది ఇండియనిజం, ఇవన్నీ చెప్పారు. మీరు లెగసీ ఆఫ్ ఇండియనిజం చెప్పేటప్పుడు అసలు బడ్జెట్ని మీరు రూపీస్లో ఎందుకు చెప్పరండి? 1 ట్రిలియన్కి ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలియని గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు ఇవాళ, నేను చెప్తున్నాను. ఇది తప్పనిపించినా కూడా మీరు బడ్జెట్ అసలు కామన్ మ్యాన్కి అర్థమయ్యే విషయం. ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే, బడ్జెట్ ఒక అర్థం కాని బ్రహ్మ పదార్థం అయిపోయింది. మేము 3 లక్షలు ఇల్లు ఇస్తాము, మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాము. ఇవాళ జిఎస్టీ వల్ల ఎవరు నష్టపోతున్నారండి? మీరు కాదు, స్టేట్ నష్టపోతున్నాయి. యూ హ్యావ్ మోనోపలైజ్డ్ ది ట్యాక్స్ సిస్టమ్. ఇవాళ ఒక లిక్కర్ను పెట్రోల్ తప్ప ఒక్క దాని మీద ట్యాక్స్ వేసిన స్వతంత్రం స్టేట్కి లేదు. ఇవాళ 23% ఉన్న జిఎస్టీ కంట్రిబ్యూషన్ 2017-18లోది ఇవాళ 19%కి వచ్చింది. హయ్యర్ రేట్స్ ఆఫ్ జిఎస్టీ వలన కుదేలు అయిపోతే మీరు మొత్తం తగ్గించి 95,000 కోట్ల జిఎస్టీ రెవెన్యూ ఫాల్ అయ్యి వాళ్ళ 19%కి వచ్చింది. ఇదంతా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? మీకు రిఫ్లెక్ట్ కాదు, స్టేట్కి రిఫ్లెక్ట్ అవుతుంది. డివాల్యూషన్లో ఫండ్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఇవి కామన్ మ్యాన్కి అర్థం కావు. ఏదో మనం కూర్చుని మాట్లాడుకుంటే ఇది అయ్యేది కాదు. బడ్జెట్లో మీరు ఏది రిఫ్లెక్ట్ అవ్వాలి, ఏది రిఫ్లెక్ట్ కాకూడదు అనేది ఎకనామిస్ట్ని అడగండి, సీనియర్ పార్లమెంటరీస్ అడగండి. ఏదైతే పార్లమెంట్లో చట్టం చేసి అది ఫైనాన్స్ బిల్లుగా అప్రూవ్ చేశారో, అది దట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ది బడ్జెట్.